హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు టుడే టెలివిజన్ ఐపీఎల్ అప్డేట్స్ వర్స ఐపీఎల్ మ్యాచెస్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో కొనసాగుతున్నా టుడే టెలివిజన్ ఐపీఎల్ అప్డేట్స్లో ఇవాళ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్కి సంబంధించి చూస్తున్నాం కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటికే టీమ్ టేబుల్లో కూడా లాస్ట్ పొజిషన్లో కొనసాగుతుంది అండ్ ఐపీఎల్లో ఫిఫ్త్ పొజిషన్లో అయితే పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం వెళ్తుంది లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోవడంతో కేకేఆర్ ఇప్పటికీ ఫిఫ్త్ పొజిషన్లో లాస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయి కేవలం ఫైవ్ మ్యాచెస్కి ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి మైనస్ రన్ రేట్తో కూడా కొనసాగుతుంది అండ్ పంజాబ్ కింగ్స్ అయితే ఫైవ్ మ్యాచెస్లో టూ మ్యాచెస్ కేకేఆర్తో కూడా లాస్ట్ మ్యాచ్ గెలవడం కూడా చూస్తే ఈసారి కేకేఆర్ మీద ఎలా గెలుస్తుంది ఏంటి ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది అనేది మరికొన్ని గంటల్లో మనకి తెలిపంది అండ్ పంజాబ్ కింగ్స్ కూడా ఫస్ట్ నుంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే సరిగ్గా చేయలేకపోయినా లాస్ట్ మ్యాచ్ కొంచెం ధాటిగా ఆడిందని చెప్పొచ్చు అండ్ కేకేఆర్కి సంబంధించి చూసుకుంటే ఎవ్రీ మ్యాచ్ చేజేతులారా పోగొట్టుకుంటున్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అటు ఆంట్రూ రసూల్ కావచ్చు దినేష్ కార్తిక్ కావచ్చు అండ్ అలాగే ఇతర ఇతర బ్యాట్స్మెన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్న ఈ కెప్టెన్ ఇయర్ మోర్గన్ లాస్ట్ మ్యాచ్లో రన్అట్ అయిపోవడం కూడా కొంతమేర వన్ థర్టీ స్కోర్ దగ్గర దాన్ని అక్కడ నిలబెట్టడం జరిగింది లేకపోతే ఈఎన్ మోర్గన్ ఉండి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేది అనడానికి ఎలాంటి లేదు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అంతా కూడా ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బౌలింగ్ పరంగా కూడా టఫ్గానే ఇచ్చింది కేకేఆర్ బట్ ఈసారి ఎలా ఉండబోతుంది పంజాబ్ కింగ్స్కి ఎలాంటి టఫ్ పోటీ ఇవ్వబోతుంది అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది అయితే ఒక్కసారి కనుక మ్యాచ్ ప్రివ్యూగా మనం చూసుకుందాం పంజాబ్ కింగ్స్కి సంబంధించి అలాగే కోల్కతా నైట్ రైడర్స్కి సంబంధించి చూసుకుంటే అండ్ అలాగే త్రీ ప్లేయర్స్ ఎవరైతే కేకేఆర్కి కోల్కతా నైట్ రైడర్స్కి సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు మార్గన్ కావచ్చు యాంట్రూ రసల్ కావచ్చు దినేష్ కార్తిక్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఫైర్ పవర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు కానీ అది లాస్ట్ మ్యాచ్ అయ్యేంత వరకు మాత్రం తీసుకెళ్ళలేకపోతున్నారు ఈ మూడు ఫేసెస్ మాత్రం డిఫరెన్స్ అయితే చూపించలేకపోతుంది కోల్కతా నైట్ రైడర్స్కి సంబంధించి అండ్ సక్సెస్ఫుల్గా త్రీ డిఫీట్స్ తర్వాత పంజాబ్ కింగ్స్ అయితే క్యాంపెయిన్ మళ్ళీ బ్యాక్లోకి తెచ్చుకుంది ట్రాక్లోకి ముంబైతో జరిగిన నైన్ వికెట్ విన్ మ్యాచ్కి సంబంధించి మాట్లాడుకుంటే నికోలస్ పురన్న త్రీ డక్స్ తర్వాత ఫోర్త్ ఇన్నింగ్స్లో టోర్నమెంట్ అయితే ఓకే ఓకేగా అనిపించింది అండ్ కింగ్స్ టాప్ సిక్స్ లోడ్స్లోకి రావడానికి మళ్ళీ ఆ మ్యాచ్ కొంత ప్లస్ అయిందని చెప్పి అనుకోవచ్చు అండ్ అలాగే ఎం అశ్విన్ బౌలింగ్ కూడా కొంతమేర ఇబ్బంది కలిగిస్తుంది ఎందుకంటే అంత అనుకున్న స్థాయిలో అయితే తన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోతున్నాడు అండ్ అలాగే కేఎల్ రాహుల్ అయితే చాలా ఫ్రీగా ఆడుతున్నట్లు మనకు కనిపిస్తుంది ఆ చెన్నై పిక్చర్స్ ఇప్పటి వరకు ఆడిన వాటిలన్నింటిలో కూడా చూసుకుంటే చెన్నై పిక్చర్స్ కూడా తనకు బాగా అలవాటు అయినట్టు అనిపిస్తుంది కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చూస్తే అండ్ అలాగే లాస్ట్ మ్యాచ్లో క్రిస్ గెల్ కూడా చాలా కాలం తర్వాత కొన్ని కొన్ని భారీ షాట్స్ మ్యాచ్ విన్నింగ్ షాట్స్ అయితే ఆ మ్యాచ్లో ఆడడం కూడా మనం చూసాము అండ్ ఎస్పెషల్లీ కనుక చూసుకుంటే కోల్కతా నైట్ రైస్లో శుభం గిల్ అలాగే రానా వీళ్ళిద్దరూ కూడా మనకి టాప్ ఆర్డర్స్లో కనుక చూసుకుంటే వాళ్ళిద్దరూ పర్ఫామ్ చేసేదే మెయిన్గా మ్యాచ్ విన్నింగ్కి దారితీసే అవకాశం ఉంది కానీ ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు అయితే నితీష్ రాణా లేకపోతే గిళ్ళు ఇద్దరిలో ఒకళ్ళు దాదాపు ట్వంటీ రన్స్ లోపే అవుట్ అయిపోవడం అనేది కొంతమేర కలవర పెడుతుంది అంశంగా కోల్కతా నైట్ రైడర్స్కి చూడాలి అండ్ అలాగే రాహుల్ త్రిపాఠి ఎన్ మోర్గన్ ఆండ్రూ రసూల్ వీళ్ళంతా ఉన్నప్పటికీ దినేష్ కార్తిక్ వరకు ఉన్నప్పటికీ సునీల్ నరేన్ ని లాస్ట్ మ్యాచ్ నుంచి కొత్తగా తీస్తున్నారు ఎందుకంటే లాస్ట్ ఐపీఎల్ మ్యాచెస్లో చూసాం సునీల్ నరేన్ బౌలింగే కాకుండా బ్యాటింగ్తో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కానీ ఈసారి బౌలింగ్తో కేవలం ఒకటి ఒక రెండు మ్యాచ్ల్లో చూసినా కూడా ఒక్కొక్క వికెట్ అయితే అండ్ బ్యాటింగ్తో కూడా పెద్దగా ఆయన పని అనేది మనకి క్లియర్ కట్గా మన మ్యాచెస్ కోల్కతా నైట్ రైడర్ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో చూస్తే అర్థమవుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రశాద్ కృష్ణ కావచ్చు వరుణ్ చక్రవర్తి కావచ్చు మావి అలాగే ప్యాట్ కమెంట్స్ సునీల్ నరేన్ వీళ్ళంతా బౌలింగ్కి ఉన్నా కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎలాంటి మ్యాచ్ విన్నింగ్ స్టార్స్ అయితే కాలేకపోతున్నారు ఇవాళ మ్యాచ్లో ఏమైనా టీం మార్చే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండకపోవచ్చు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ మ్యాచ్లో చూస్తే కనుక లాస్ట్ మ్యాచ్లో ఆడిన ఎవరు కూడా చిన్న చిన్న ప్లేయర్స్ ఏం కాదు అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా బాగానే ఇస్తున్నారు బట్ ఏదైతే స్కోర్ మేనేజ్మెంట్ ఉందో స్కోర్ హైలోకి బ్యాటింగ్ తీసుకున్న తర్వాత టాస్ ఓడిపోయి బౌలింగ్ తీసిన బ్యాటింగ్ తీసుకున్న వికెట్స్ తీయడంలో కావచ్చు లేకపోతే వీళ్ళు హై స్కోర్ చేయడం కావచ్చు ఈ రెండు కూడా కొంత మైనస్ అవుతుంది కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ అయితే గెలవాల్సి ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో కూడా సరైన పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ వికెట్స్ పడిపోతున్నా కూడా లాస్ట్ వరకు ఆడడం అనేది మనం చూసాము బట్ ఈసారి ఎలా జరుగుతుందా లేదా అనేది వాళ్ళ మ్యాచ్లో తేలిపోనుంది సో చూద్దాం పంజాబ్ కింగ్స్కి అలాగే కోల్కత్తా నైట్ రైడర్స్కి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ పాయింట్స్ టేబుల్లో ఏ టీం వాళ్ళకే ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఏ టీం వాళ్ళకే మంచి పర్ఫార్మెన్స్ చేయాలని ట్రై చేసినప్పటికీ ఎక్కడ ఆ స్థాయి పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు సో ఇవాళ మ్యాచ్లో ఈ రెండు టీమ్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయనేది మరికొన్ని గంటల్లో మనకు తేలిపోనుంది